అంటే నాకు చిన్న ఆక్షేపణ ఏంటంటే, అంటే మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయట్లేదు కానీ, ప్రజా సంఘాలు కనుక ఉంటుంటే ఈ నాడు నేడు క్లాసికల్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు సున్నాలు వేసి బల్లలు కొత్త బల్లలు పెట్టినంత మాత్రాన విద్యలో ప్రమాణాలు పెరగవు, సౌకర్యం పెరుగుతుంది, కంటికి ఇంపుగా కనిపిస్తుంది, కానీ విద్యార్థులు పెరిగారా లేదా టీచర్ల క్వాలిటీ పెరిగిందా, కొత్త టీచర్ల నియామకం జరిగిందా లేదా పోనీ ఏదైనా టెక్నాలజీ వైజ్గా ఏదైనా అభివృద్ధి జరిగిందా, ఇవి కదా, ఇవి మాట్లాడేవాళ్ళు ప్రజా సంఘాలు కనుక ఉంటుంటే. అవి కాకుండా కేవలం రంగులు వేయించేసి నాలుగు బల్లలు పెట్టేసినంత మాత్రాన అది నాడు నేడు అంటే, అంటే అగైన్ నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా టార్గెట్ చేయటవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు చంద్రబాబు గారు ఉండొచ్చు, ఎల్లుండి ఎవరైనా ఉండవచ్చు, ఈ ప్రశ్నించే ప్రజా గొంతుకలు బలంగా ఉంటే కుర్చీ మీద కూర్చున్న ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఉంది కదా, అది దట్ ఈస్ మై మెయిన్ కన్సర్న్. 100%. నేను అన్నది ఏంటంటే, స్కూల్లో వసతులు, ఎందుకంటే స్కూల్లో డ్రాప్అవుట్స్ మీరు చూసుకుంటే ముఖ్యంగా అమ్మాయిల్లో టాయిలెట్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం, ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇదే మనం ఈ ప్రశ్నతోనే ఉండిపోతుంది. కాబట్టి ఆ అంశం తీసుకుంటే ఎస్. తర్వాత మీరు చెప్పినట్టు విద్యా ప్రమాణాలు, ఇప్పుడు ఎంత కన్ఫ్యూషన్ ఉంటుందంటే రాష్ట్రంలో విద్య గురించి, ఈ ఇంగ్లీష్ మీడియం కాన్సెప్ట్, ఆ తర్వాత ఐబీ కాన్సెప్ట్, ఐబీ సిలబస్ కాన్సెప్ట్, ఆ తర్వాత ఇవన్నీ వచ్చేసి ఎంత కన్ఫ్యూషన్ అయిపోయిందంటే దాంట్లో. ఆ విధంగా వెళ్ళిపోతూ విద్య ఎటు వెళ్ళిపోతుంది అన్న ఒక భయం కూడా ఉంది అందులో. అందువల్ల మీరు చెప్పినట్టు ఉద్యమాలతో పాటు మనకు ముఖ్యంగా జ్యుడిషియరీలో మనకు వచ్చిన ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాన్సెప్ట్. అంటే ఏదైనా ప్రజలకు సంబంధించిన విషయాలను ఏదైనా మనం జ్యుడిషియరీ ద్వారా కూడా పరిష్కరించుకోవాల్సిన ఒక మాధ్యమం మనకు దొరికింది. అందుకని ఇప్పుడు చూస్తే చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వల్ల మనకు చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. కానీ అన్ఫార్చునేట్ పార్ట్ ఏంటంటే ప్రభుత్వాలు చక్కగా ఉన్నప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడకూడదు. యాక్చువల్లీ ప్రజలను వినడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళు జ్యుడిషియరీ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం రాదు. అదే మీరు అన్నట్టు ఈ ప్రజా సంఘాలు కానీ వాళ్ళ కమిటీలకు కానీ ప్రభుత్వాలు అవైలబిలిటీగా ఉంటే, వాళ్ళు ఏదైనా విషయాలు చర్చించడానికి వాళ్లకు డోర్స్ ఓపెన్ గా పెడితే ఇక జ్యుడిషియరీ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చూడండి, ప్రతి విషయానికి వెంటనే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వెళ్ళిపోతుంది, ఆ మ్యాటర్ కోర్టులో ఉండిపోతుంది. అల్టిమేట్ గా ప్రభుత్వాలు ఎందుకు, మరి కోర్టులే నడపొచ్చు కదా అన్న స్థాయికి వెళ్ళిపోతుంది మన అడ్మినిస్ట్రేషన్. ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆల్సో, బట్ ఆల్సో టు ది సివిల్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్ కూడా నేర్చుకోవాలి ధైర్యంగా ఫైల్స్ మీద రాయగలగాలి, ఈ పాలసీ అయితే ఇది నడవదు అని ధైర్యంగా. అందుకనే సివిల్ సర్వీసెస్ ని స్టీల్ ఫ్రేమ్ అన్న, ఈ స్టీల్ ఫ్రేమ్ నిజంగా స్టీల్ ఫ్రేమ్ ఉండాలి, ఈ స్టీల్ ఫ్రేమ్ తుప్పు పట్టకూడదు అని మేమంతా కూడా అనుకుంటున్నాం. సో ఆ విధంగా మీరు ఫైల్స్ మీద రాయగలగాలి, ఈ స్కీమ్ తప్పు, ఇది ఇలా చేయకూడదు అన్నప్పుడు ఏముంది, మీకన్నా ఇంకొక ఆల్టర్నేటివ్ తీసుకొస్తారు అక్కడ. ఆ ఆల్టర్నేటివ్ గా తెచ్చిన వ్యక్తి కూడా ఆ విధంగా ఉండగలిగితే ఇంకేం చేస్తారు, గవర్నమెంట్ ఏమి చేయలేదు. అందువల్ల సివిల్ సర్వీసెస్ కూడా వీళ్లకు అడుగులు మడుగులు వస్తే వ్యవస్థగా మారిపోవడం వల్ల చాలా చోట్ల ఏమైందంటే వీళ్ళు ఏం కావాలనుకుంటే అది చేస్తున్నారు. మీరు అన్నట్టు ప్రజా గొంతుకలు, గవర్నమెంట్ ఎప్పుడు కూడా దే షుడ్ బి ఓపెన్ ఫర్ డిస్కషన్స్. ప్రభుత్వం కూడా ఎస్ ఈ విషయంలో మాది తప్పైంది, మేము కరెక్ట్ చేసుకుంటున్నాం అన్న మోడెస్టీ కూడా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందంటే రాజు రాజు తప్పు చేయడు, రాజు ఏం చెప్తే అది సత్యం, రాజు నోట్లోంచి మాటలు ఎప్పుడు బయటపడతాయని పట్టుకోవడానికి దోషిళ్ళు పట్టుకొని ఉన్న అనేక వ్యక్తులు కూడా మనం చూస్తాం. సో ఈ విధమైన ఈ రాచరికపు వ్యవస్థ, ఈ విధమైన బానిస మనస్తత్వం అన్నది కూడా మనం పోవాలి, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యాన్ని మనం చూడగలం. డెఫినెట్ గా గవర్నమెంట్ షుడ్ బి యాక్సెసిబుల్ టు పీపుల్. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడిందంటే ముఖ్యమంత్రి యూ షుడ్ బి చాలా బాధపడాలి, అయ్యో నా ఇలాగైందే. కానీ అది అలా కాకుండా ఎవరైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తున్నారో వారి వెంట పడుతున్నారు, వాళ్ళ గొంతుకలను మోయించడానికి ప్రయత్నం చేస్తున్నారు కేసుల ద్వారా. మనం చూసాం డాక్టర్ సుధాకర్ కానీ ఇలాంటివి అనేక కేసులు జరిగాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఎటు వెళ్ళిపోతున్నాం అన్నది ప్రజలు కూడా ఆలోచించాలి. అందుకనే నేను ఎప్పుడూ చెబుతుంటా, మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఓట్లు వేసే వాళ్ళ వల్ల ఎన్నిక కావట్లేదు, ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళ వల్ల వీళ్ళు ఎన్నిక అవుతారు. ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళ వల్ల ఇటువంటి రాజకీయ నాయకులు ఎన్నికవుతున్నారు. అందువల్ల ఓట్లు వేయాలి అన్నది ప్రతి ఒక్కరూ సంకల్పించుకోవాలి. ఎప్పుడైతే ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందో క్వాలిటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మనం వస్తారు మన అసెంబ్లీకి,
ఆర్ పార్లమెంట్, ఎప్పుడైతే ఓటింగ్ పర్సెంటేజ్ 50-55% దగ్గర ఉండిపోతుందో, ఈ ఓటు బ్యాంకును పట్టుకొని ఉన్న రాజకీయ నాయకులే ప్రతినిధులుగా మారతారు. అందువల్ల మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న కాన్సెప్ట్ తీసుకురాగలిగితే అప్పుడు ఈ రాజకీయాలను మార్చవచ్చు అన్నది నేను ఫామ్ గా బిలీవ్ చేస్తాను. అందుకనే ఎక్కడికి వెళ్ళినా కూడా ఓటర్స్ వీలైనంత మంది మీరు ఓటు వెయ్యండి, ఒక పరిస్థితులు సరిగా లేకుంటే అప్పుడే ఓటు వేయకుండా, సపోజ్ మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇలాగయ్యారు, అది తప్ప ఇట్ ఈజ్ అ బాధ్యత, మీ బాధ్యత. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము అదే చెబుతున్నాం, మీరు ఇంత టెక్నాలజీ ఉంది ప్రపంచంలో, మరి మీరు ఓటింగ్ ను డైరెక్ట్ గా ఈ మెషిన్స్ ద్వారా ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇంట్లో కూర్చొని నా మొబైల్ నుంచి నేను ఎందుకు ఓటు వేయలేదు? ఆర్ ఓటింగ్ ఎందుకు కంపల్సరీగా చేయట్లేదు? ఓటుకి, ఓటర్ ఐడెంటిటీ కార్డుకి, ఆధార్ కి మీరు ఎందుకు లింక్ పెట్టట్లేదు బోగస్ ఓటింగ్ వింత ఎలిమినేట్ చేయడానికి? ఇవన్నీ కూడా ఎన్నికల సంస్కరణలు కూడా రావాలి. ఎన్నికల సంస్కరణలు ఎప్పుడైతే ఎప్పుడు వస్తాయంటే, ప్రభుత్వాలు ఎన్నికల సంస్కరణ గురించి ఆలోచించే ప్రభుత్వాలు అయితే వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎలక్షన్ కమిషనర్ల అపాయింట్మెంట్ లో మీరు చూసాం సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎలక్షన్ కమిషనర్ ను అపాయింట్ చేయాలంటే ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు పెట్టండి అంటే దాన్ని ఒక బిల్లుగా మార్చి ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఒక మినిస్టర్, ఇది ఎలా అవుతుందా? అంటే ఇందులో డైరెక్ట్ గా చూస్తే ఎవరిని కావాలనుకుంటే మీరు అపాయింట్, మీ మినిస్టర్ మీకు అగేన్స్ట్ ఎక్కడ మాట్లాడతారు? సో ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఎలా మారుతుంది అన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకని ఆలోచించే వ్యక్తులను మనం శాసనసభలకు, పార్లమెంటుకు పంపించాలన్నది, ప్రజలలో ఈ చైతన్యం తీసుకురావాలని నేను కోరుకుంటాను.